ఈరోజు నీలో ఉండే ఆత్మ మూలుగుతున్నాడు, నీలో ఉండే ఆత్మ దుఃఖపడుతున్నాడు, నీలో ఉండే ఆత్మ కన్నీరు విడుస్తున్నాడు. నీకు వినపడుతుందా నీలో ఉన్న ఆత్మ ఘోష? నీలో ఉన్న ఆత్మస్వరం నీకు వినపడుతుందా? ఎటు నుంచి ఎటు వచ్చావు? ఎక్కడి నుంచి ఏ అంతస్తు నుంచి ఏ అంతస్తు దిగజారిపోయావు? ఈరోజు మనం దిద్దుబాటు చేసుకుందాం. యోసేపు వరుస అపజయాలు ఎదురవుతున్నాయి. యోసేపు, ఎలా నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఎలా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు? నేను చెప్పాను కదా, దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు రాజు కంటే బలవంతుడని. ఏం కాదు, నేను ఎలా ఉన్నానో నా దేవుడికి తెలుసు. అన్నల మేలే కోరాను కానీ కీడు కోరలేదు. వాళ్ళు నా కీడు చేశారు, పర్వాలేదు, చూస్తున్నాడుగా. యజమానురాలు అమ్మ అనుకున్నాను, నిందేసింది, నేను చేయాల తప్పు. ఆమె నన్ను ఇబ్బంది పెట్టిందిగా, నేను చేయాల, నిందేసింది, పర్వాలేదు. మనుషులు చూడకపోతే నేను ఎవరిని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నానో ఆ దేవుడు చూడట్లేదా? ఆయన న్యాయవంతుడు కాడా? న్యాయం తీరుస్తాడు ఆయన. నాకైతే భయం లేదు, నాకు ధైర్యం ఉంది, చేస్తాడు. యోసేపు, జైల్లో పాపం అతనికి కల భావం చెప్పావు, బయటికి వెళ్ళి నేను విడిపిస్తాను అన్నాడు. పాపం రెండేళ్ళు అయిపోయింది నిన్ను పట్టించుకున్నట్టున్నాడే. మనుషులు జాలి పడతారేమనుకున్నాను, మనిషికి జాలి పుట్టించాలన్నా కూడా నా దేవుడే అని అర్థమైంది. పర్వాలేదు, ఆయన ఎదుట నేను జాగ్రత్తగా ఉంటే ఆయనే చూసుకుంటాడు, నాకు భయం లేదు. సోదరులారా, యోసేపు నీలాంటి నీతిమంతుడు ఇంత సత్ప్రవర్తన కలిగినోడు జైలు పాలు కావటం ఏమిటి? అలా మీరు అనుకుంటున్నారు, ఇది నాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. చూడండి, నా దేవుడు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, నీతిని ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టంగా ఉండాలని ఆ నీతిని కాపాడుకోవడానికి నేను కష్టపడ్డా. నన్ను పరీక్షిస్తున్నాడు అంతే. ఈ పరీక్షలో నేను పాస్ అయితే ఆయన నన్ను ఎంత హెచ్చిస్తాడో నా సహోదరులారా మీరందరూ చూస్తారు. చూడండి, ఏమో యోసేపు, రెండేళ్ళు అయిపోయింది నువ్వు చెప్తానే ఉన్నావు, నాకైతే ఆశలేం కనపట్టలేదు. అంటే నాకుంది ఆశ. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. జైలు నుంచి రావటమే సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. నీతిమంతుడైన యోసేపు నిరీక్షణ యోసేపును సిగ్గుపరిచిందా? యోసేపు అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మారలేదా? నీతిమంతుడైన దానియేలు సత్ప్రవర్తన కలిగిన ప్రార్థనాపరుడు, విజేయుడు, వినమ్రుడు, బహుప్రియుడు దానియేలు సింహాలు ముట్టగలిగినాయా? దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగి ఆయన నీతిని అనుసరించి నడుచుకున్న షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నికి ఆహుతయ్యారా? ఆయన సన్నిధి వారి మధ్యలో ప్రత్యక్షమై ఆయనే దిగొచ్చి వారితో నడిచాడు. అక్కడ ఎంత విలువిస్తాడో చూడండి. మన సత్ప్రవర్తనకి దేవుడు విలువిస్తాడు. మన సచ్ఛీలతకు, అంటే శీలాన్ని కాపాడుకున్న విధానానికి దేవుడు విలువిస్తాడు. మన మాట, మన నడత, మనలో ఉన్న దైవిక ప్రేమ, మనలో ఉన్న త్యాగం, మనలో ఉన్న తగ్గింపు, మనలో ఉన్న క్షమాగుణం, మనలో ఉన్న దయాగుణం ఆయన పట్టించుకుంటాడు, మురిసిపోతాడు, ముచ్చట పడతాడు. వాటిని చూసి ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నావి, నా లక్షణాలు, నా బిడ్డలో కనపడుతున్నాయి, ఈమె నా సంబంధి, నా కూతురు, అయిగో నా పోలికలో, ఇతడు నా కుమారుడో, అయిగో నా పోలికలో. వాడు చూడు ఎంత నీతిగా ఉన్నాడో చూడు, వాడు చూడు ఎంత నిజాయితీ ప్రదర్శించాడో చూడు. వాడు కకృతుడైతే కకృతి పడేవాడు, కానీ వాడు పడలేదు, నా బిడ్డ. అలాంటి బిడ్డ కన్నీరు పెడితే నేను చూడలేను. దూతలారా, మీరు వెళ్ళి వానికి సహాయం చేయను అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత మంచి న్యాయవంతుడు, నీతిమంతుడైన వాడు
ఎట్లా ఆలోచిస్తున్నా మనం? ఆయన ముందు ఎలా బ్రతుకుతున్నాం? ప్రారంభంలో ఉన్నలాగా ఇప్పుడు ఎందుకు లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు లేదో తెలుసా? ఆ నడత మారిపోయింది. ఏముందిలే అనేది నిర్లక్ష్యం అనేది ప్రవేశించింది. ప్రార్థన నిర్లక్ష్యం అయిపోయింది. పవిత్ర జీవితం నిర్లక్ష్యం అయిపోయింది. కళ్ళు పాపం చేస్తున్నాయి, ఒళ్ళు పాపం చేస్తుంది, పాప వాంఛలతో రగిలిపోతుంది, తలంపులు పాడైపోయాయి, అంతరంగ స్థితి చెడిపోయింది. మీ హృదయం నిన్ను మోసం చేసింది. సాతానుకు తొత్తుగా మారి నువ్వు తప్పుడు నడత నడుస్తున్నావు, కరెక్ట్గానే ఉన్నావు, నిన్ను మోసం చేస్తుంది నీ హృదయం.